ఎన్టీఆర్ ఇంటి చుట్టూ మోహరించారట పోలీసులు. విషయం తెలిసి రంగంలో దిగారు నాగబాబు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి మరి పోలీసులు రావడం పట్ల అభిమానులు చాలా షాక్ అవుతున్నారు. సో అటుగా వెళ్తున్న నాగబాబు ఏం జరిగిందని చూస్తే మరి ఇంట్లో భారీ భద్రత కోసం పోలీసులు వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇటీవల మరి ఇటీవల మహేష్ బాబు ఇంట్లో దొంగలు చొరబడ్డారు. బీహార్ నుంచి వచ్చారని, వాళ్ళు చాలామంది ఉన్నారని సమాచారం. సో హై సొఫిస్టికేటెడ్ అలాగే సెలబ్రిటీసులలో చోరీలే టార్గెట్గా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఎంతో సీరియస్ అయ్యారట. మరి ఈ విషయం గురించి ఉన్నటువంటి పోలీసులు కూడా భారీ సంఖ్యలో అక్కడికి రావడంతో ఆయనే ఆశ్చర్యపోయారు. అయినా ఇంతమంది ఒకేసారి రావడం నిజంగా అసలు ఇక్కడ ఏం జరిగిందోనని చూసేవాళ్ళు ఏమనుకుంటారు? మరి ఇంతమంది ప్రోటోకాల్ లేకుండా ఎలా వస్తారని నాగబాబు పోలీసుల మీద కూడా ఫైర్ అయ్యారట. సో మరి జస్ట్ నార్మల్ ఎంక్వైరీ కోసం వచ్చామని, చుట్టుపక్కల మరి కాస్త రెక్కిన్ నిర్వహించడానికే వచ్చామని, వాళ్ళని అలర్ట్ చేయడానికే మరి ఇక్కడికి రావడం జరిగిందని పోలీసులు వివరణ ఇచ్చారట. ఏం జరిగినా కాస్త చెప్పి రావాలి కదా, ఇదేమన్నా మరి సాధారణమైనటువంటి వాళ్ళు ఉండే ఇల్లు కాదు కదా. సో సెలబ్రిటీస్ ఇంటికాలకి రావడానికి ముందుగా పర్మిషన్ తీసుకోవాలి కదా. సో వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారో, వాళ్ళు ఉన్నారో లేదో ఈ విషయాలన్నీ కనుక్కోవాలి. సో పోలీసులైనంత మాత్రాన ఇంత భారీ సంఖ్యలో ఒకేసారి వస్తే చూసేవాళ్ళు బయట ఏం జరిగిందోనని గుసగుసలాడుకుంటున్నారంటూ చెప్పడంతో సో పోలీసులు వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వెళ్ళినట్టుగా సమాచారం. సో జూనియర్ ఎన్టీఆర్ మరి నాగబాబు తన కోసం అలా పోలీసులతో వాగ్వివాదం చేయడంతో మరి ఎంతగానో మరి ఎమోషనల్ అయ్యారట. సో చరణ్ పక్కనే ఇల్లే చరణ్ కోసం వచ్చినటువంటి నాగబాబు ఈ విషయం చూసి అక్కడ ఆఖరని తెలుస్తోంది.